ఏమిరా ఈయనే కుర్చీలు తిప్పుకుంటే సరిపోదు అంతే సరిపోతుంది. రైట్, అందరికి నమస్కారం. రేపు నెల్లూరు నగర నియోజకవర్గం, మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ముస్లిమ్స్ మైనార్టీల ఆత్మీయ సదస్సు జిపిఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర నాయకులు, శాసన మండలి చైర్మన్గా గతంలో ఉన్న షరీఫ్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. మరి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జు పొంగూరు నారాయణ గారు, మరి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రేపు ఈ సదస్సు జరగబోతుంది. దీని ముఖ్య ఉద్దేశము మైనార్టీల అభ్యున్నత, సంక్షేమంలో కావచ్చు ఇటు అభివృద్ధిలో కావచ్చు. గతంలో ఉండే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మైనారిటీలకి ఏం చేయగలిగాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పారు, ఏం చేశారు, మనకు నిజమైన మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సిపి పార్టీయా, ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో ఆడబిడ్డలకి, మీ అందరికీ తెలుసు, సామూహిక వివాహాలు జరిగేది. ఒక కళ్యాణ మండపంలో 50 మందికి పెళ్ళిళ్ళు ఒకేసారిగా చేసేది, వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు ఇచ్చి. అనేక మంది అలాగ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఆడబిడ్డకి పెళ్లి చేసుకునేవాళ్ళు అంటే ప్రభుత్వం ఇచ్చే దాంతో చేసుకుంటావా, అది ఇచ్చేది గౌరవం ఉండేది పోయి అది వాళ్ళని కించపరిచే విధానంగా ఉందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది గుప్తంగా ఇవ్వాలి, ఆ బిడ్డ చేతికి వెళ్ళాలి, ఆ బిడ్డ అకౌంట్కి వెళ్ళాలి, మధ్యలో ఎవరి చేతిలో పోకూడదు ఈ డబ్బులు అని చెప్పి ఆ రోజుల్లో 100,000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశాము, 50,000 ఇస్తా వచ్చాం. ఈరోజు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి ఆశలతో ఓట్లేశారు ఈ యొక్క సామాజిక వర్గానికి చైతన్యం చేయడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి మీటింగ్లు ప్రతి నియోజకవర్గం కానీ ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారో ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు ఇటువంటి మీటింగ్స్ పెడతాం, చైతన్యవంతులుగా చేస్తాం. రేపు ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళ ఓటుని స్వేచ్ఛగా ఎవరికి చేస్తే మా జీవితాలు బాగుపడతాయో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అందుకోసమే వాళ్ళు చైతన్యవంతం చేయడానికే ఈ యొక్క కార్యక్రమం. దీనికి ముస్లిం సోదరులందరూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కానీ రేపు ఆహ్వానిస్తున్నాము. నెల్లూరు రూరల్ నియోజకవర్గం, మరి నగర నియోజకవర్గం నుంచి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సాయంత్రం ఈ సామాజిక వర్గంలో ఉండే స్టేక్ హోల్డర్స్, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైతే ఈ రాజకీయాలకి అతీతంగా వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ తెలుసుకొని
ఈ సామాజిక వర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ వాళ్ళతో ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ తీసుకొని చంద్రబాబు గారికి అప్డేట్ చేస్తాం. దీని ద్వారా సూక్ష్మంగా వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక మేనిఫెస్టో కానీ తయారు చేస్తామని కానీ తెలియచేస్తున్నాం. 10 గంటలకి జీపీఆర్ ఇక్కడనే మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే ఉన్న జీపీఆర్ అందు కళ్యాణ మండపంలో 10 గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. బహుశా 1000 మంది వస్తారు. అది మా వితిన్ మా పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకులే ఉన్నారు అంతమంది. సో ఇది యాక్చువల్గా ఇట్ ఇస్ అన్ వర్క్షాప్. ఇది కామన్ ప్రజలందరికీ పిలిచి చేస్తుండేది కాదు. ఇది మా వితిన్ మా పార్టీలో చేస్తుండే ఒక వర్క్షాప్ లాంటిది. ముందు మాకు తెలవాలి, మా కార్యకర్తలకు తెలవాలి ఏం చేయబోతున్నామనేది, ఏం చెయ్యాలనేది. కాబట్టి ముందు ఇట్స్ ఏ వర్క్షాప్. ఇది దీనిలో అందరితో వాళ్ళ ఆలోచనలు కానీ తీసుకొని చర్చించి ఒక మంచి డిజైన్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.